హాయ్ అండ్ వెల్కమ్ బ్యాక్. చాలా సంవత్సరాల క్రితం, సమ్వేర్ అరౌండ్ 2009, మాకు ఒక 66 ఇయర్ ఓల్డ్ పెద్ద ఆవిడ అనమాట. పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత పెద్ద పొట్ట ఉబ్బరంగా ఉంది, 2 సంవత్సరాల నుంచి పొట్టలో ఆవుగా అవుతుంది అని చెప్పి రావటం జరిగింది. ఆవిడకి పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత జస్ట్ ఒక 2 ఇయర్స్ నుంచి డిస్కంఫర్ట్లో ఉన్నా కూడా 2 ఇయర్స్ తర్వాత ట్రీట్మెంట్కి వైద్యుల దగ్గరికి వచ్చారనమాట. సో చూస్తే పొట్ట చాలా పెద్దగా ఉండి, స్కాన్ చేస్తే పెద్ద ఓవేరియన్ సిస్ట్ అనేది కనపడింది అనమాట. ఇది సర్జరీ చేస్తే ఆ టైంలో అప్పట్లో చాలా పెద్ద సిస్ట్, 23 కిలోలు ఉంది ఆ ఓవేరియన్ సిస్ట్ ఆ పెద్ద ఆవిడకి. అది తీసి నెక్స్ట్ డే షీ కుడెంట్ ఈవెన్ వాక్. ఇప్పటికీ కూడా అది మేము కామనేని హాస్పిటల్లో చేశాము, ఇప్పటికి కూడా అది అక్కడ పెథాలజీ మ్యూజియంలో ఉంటుంది. నేను డాక్టర్ సుజాత వెల్లంకి, క్లినికల్ హెడ్ అండ్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ అట్ ఓఎస్ఎస్ ఫర్టిలిటీ విజయవాడ. ఈ ఓవేరియన్ సిస్, క్యాన్సర్స్ ఇవన్నీ ఎక్కువగా వింటూ ఉంటాము. ఎక్కువసార్లు ఏమవుతుందంటే ఈ క్యాన్సర్స్కి ఆడవాళ్ళలో ఎక్కువ శాతం మందికి క్యాన్సర్స్ ఉంటా ఉంటాయి. మోర్ దాన్ 50% క్యాన్సర్స్ ఆడవాళ్ళలో మనం చూస్తూ ఉంటాము. ఎక్కువగా బ్రెస్ట్ క్యాన్సర్, గర్భసంచి ముఖద్వారం క్యాన్సర్, గర్భసంచి యొక్క క్యాన్సర్, ఓవేరియన్ క్యాన్సర్, ఓరల్ క్యాన్సర్స్, ఎవరైతే టొబాకో చూవింగ్ చేస్తూ ఉంటారో వాళ్ళల్లో, అండ్ చాలా రేర్గా గట్ ప్రాబ్లమ్స్ ఇట్లా ఉన్న వాళ్ళల్లో, గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళల్లో పేగు యొక్క క్యాన్సర్స్ కూడా మనం చూస్తూ ఉంటాం. సో ఈ క్యాన్సర్స్ అనేవి ఈ మధ్యకాలంలో ఎక్కువగా 2nd most common కాజ్ ఆఫ్ డెత్ అనమాట, హార్ట్ అటాక్స్ తర్వాత. అండ్ ఆడవాళ్ళల్లో మోస్ట్ కామన్ కాజ్. జనరల్గా ఏంటంటే ఆడవాళ్ళల్లో ఏదైనా సింపుల్ కొంచెం పొట్టలో డిస్కంఫర్ట్ అట్లా ఉన్నప్పుడు, ఏదో గ్యాస్ ప్రాబ్లంలే, మనం గ్యాస్ట్రైటిస్కి ఒక ట్యాబ్లెట్ వేసేసుకుంటే తగ్గిపోతుంది అనుకుంటా, వర్క్ పరంగా పిల్లలు ఇంట్లో పనులు చూసుకోవటం, అమ్మ వైద్యుల దగ్గరికి వెళ్తే ఏముందని చెప్తారు అనే భయంతో చాలా లేట్గా ఈ క్యాన్సర్స్, ఈ సిస్ కానీ, గడ్డలు కానీ, క్యాన్సర్స్ కానీ వచ్చినప్పుడు వైద్యుల దగ్గరికి రావటం జరుగుతుంది. సో ఈ సన్నివేశంలోనే మనం ఇంకొక సెట్ ఆఫ్ కపుల్ చూసుకుంటే, పెళ్ళై 1.5 సంవత్సరాలు అయింది వీళ్ళల్లో, చిన్న డిస్కంఫర్ట్ ఉంది పొట్టలో. సో గ్యాస్ ప్రాబ్లం అనుకున్నారు కానీ షీ డిడ్ంట్ నెగ్లెక్ట్, ఆవిడ ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ప్రొఫెసర్ అనమాట. సో వెంటనే వైద్యుల దగ్గరికి వెళ్ళి చూసుకుంటే రైట్ సైడ్ ఓవరీలో స్కాన్ చేస్తే ఒక చిన్న 3 to 4 సెంటీమీటర్స్ సాలిడ్ సిస్ట్ లాగా కనబడతా ఉండింది. సర్జరీ ప్లాన్ చేసుకున్నారు. సర్జరీ ప్లాన్ చేసి ఆ సర్జరీలో ఓవరీ ఆ మాస్ తొలగించిన తర్వాత బయోప్సీకి పంపిస్తే అది క్యాన్సర్ కింద బయటపడింది. సో వీళ్ళు వెంటనే వితిన్ దట్ క్యాన్సర్ సర్జరీ డిశ్చార్జ్ అయ్యి ఒక 10 డేస్ తర్వాతే మా దగ్గరికి రావటం జరిగింది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు ఫర్టిలిటీ ప్రిజర్వేషన్, అంటే 1.5 ఇయర్ యంగ్ కపుల్, సో ఫర్టిలిటీ ప్రిజర్వేషన్ కోసం వచ్చారు. సో మేమేం చేసామంటే వెంటనే వితిన్ దట్ 15 డేస్ ఆ పీరియడ్ డేట్తో సంబంధం లేకుండానే స్టిమ్యులేషన్ స్టార్ట్ చేసి ఎగ్స్ తీసి ఎంబ్రియోస్ తయారు చేసి, షీ గాట్ 4 ఎంబ్రియోస్ అండ్ ఆ ఎంబ్రియోస్ని మనం ఫ్రీజ్ చేసేసుకుని షీ వెంట్ ఫర్ కీమో రేడియేషన్ థెరపీ. ఒక 6 మంత్స్ కీమో రేడియేషన్ ఆంకాలజిస్ట్ పర్యవేక్షణలో ఉన్న తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చి తను ఆ ఎంబ్రియోని పెట్టించుకోవడం జరిగింది. ఆ తర్వాత డెలివరీ, షీ హ్యాస్ ఎ వెరీ బ్యూటిఫుల్ డాటర్ రైట్ నౌ. సో ఇక్కడ ఏంటంటే క్యాన్సర్స్ 2 రకాలు, ఒకటి లైఫ్ ప్రాణాపాయంగా ఉండకుండా ఉండేలాగా చూసుకోకుండా మనం అర్లీగా డిటెక్ట్ చేయగలగటం ఒక ఎత్తు అయితే, మనకి ఫర్టిలిటీ యంగ్ పీపుల్, ఎందుకంటే ఇప్పుడు మనకున్న ఆధునిక వైద్య విధానాల్లో క్యాన్సర్స్కి ఉన్న ట్రీట్మెంట్స్ వలన మనకి ఎక్కువగా సర్వైవల్ రేట్ అనేది ఎక్కువగా పెరిగింది. అర్లీ డిటెక్షన్ ఉన్నప్పుడు దగ్గర దగ్గర 90% 5 ఇయర్స్ సర్వైవల్ రేట్స్ ఉంటున్నాయి. సో అప్పుడు మనం రీప్రొడక్టివ్ పొటెన్షియల్ కూడా ఆలోచించుకోవాలి. ఈ కోవలోకి వచ్చింది మనకి ఊసైట్ క్రయో ప్రిజర్వేషన్. సో ఈ ఊసైట్ ప్రిజర్వేషన్ అనేది ఏంటంటే, క్యాన్సర్ డిటెక్ట్ అయిన వెంటనే కొన్నిసార్లు ఇప్పుడు సోషల్ రీజన్స్, లైఫ్ స్టైల్ చేంజెస్ ఇటువంటివి, కొంచెం డిలే ఇన్ ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ ప్లాన్ చేసుకోవాలనుకుంటున్నప్పుడు 30 ఇయర్స్ లోపే వాళ్ళ ఎగ్స్ని ఫ్రీజ్ చేసి పెట్టుకుంటే ఆ ఏజ్ టైంలో ఆ ఎగ్స్ని మనం బయోలాజికల్ క్లాక్ని ఆపేసిన తర్వాత వాళ్ళకి ఆ ట్రీట్మెంట్స్ కానీ, వాళ్ళు ఎప్పుడు ప్లాన్ చేసుకుంటున్నారు ప్రెగ్నెన్సీ, ఆ టైంకి మనం ఆ ఎగ్స్ని బయటికి తీసుకుని ఎంబ్రియోస్ తయారు చేసుకుని ఫర్టిలిటీ చేసుకోవడానికి అవకాశం ఉంది. సో క్యాన్సర్ డిటెక్షన్ ఎంత ఇంపార్టెంటో, డిటెక్ట్ అయిన వెంటనే కూడా ఎక్కువ ఆందోళన చెందకుండా క్యాన్సర్ ట్రీట్మెంట్తో పాటు ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ వైపు కూడా డిలే చేయకుండా చూసుకోవటం మంచిది. మనకు అవకాశం ఉంది ఇప్పుడు కాబట్టి దాన్ని చూసుకోవటం ఎంతో మంచిది. థ్యాంక్ యూ వెరీ మచ్.